ఫస్ట్ ఆఫ్ ఆల్ సారీ, అందరూ 1 అవర్ అయింది వచ్చి. వెయిట్ చేయడానికి కారణం ఏంటంటే 2 అవర్స్ అయింది. వెరీ వెరీ సారీ. మా ప్రొడ్యూసర్ గారికి పెద్ద సక్సెస్ వచ్చింది, ఆ సక్సెస్తో పాటు పెద్ద బాధ్యతలు వచ్చాయి, అందులో లేట్ అయ్యారు. వెరీ సారీ, థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ అస్ రైట్ ఫ్రమ్ ద బిగినింగ్. సిద్ధార్థ్ రాయ్ సినిమాకి ఇంత టెరిఫిక్ రెస్పాన్స్ వస్తుందని నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. ఐ హ్యావ్ నో వర్డ్స్, ఏం మాట్లాడాలో తెలియట్లేదు. అక్రాస్ 2 స్టేట్స్ యూత్ ఆర్ మెసేజింగ్, స్పెషల్లీ మెడికల్ స్టూడెంట్స్ నాకు మెసేజ్ చేస్తున్నారు, దిస్ క్యారెక్టరైజేషన్ ఈజ్ ఎపిక్, వే డిడ్ యూ ఫైండ్ ఇట్, హౌ డిడ్ యూ చూజ్ ఇట్, వాట్ ఆర్ యువర్ గట్స్ అని అడుగుతున్నారు. ఓడిపోవడానికి ఏమీ లేనోడికి గట్స్తో సంబంధం ఏంటి? సో నేను చూస్ చేసుకున్నప్పుడు వాట్ డూ ఐ హ్యావ్ టు లూజ్ అని నాకు అనిపించింది. ఓడిపోతే నేను మళ్ళీ చిన్నోడనే కదా, మళ్ళీ ఇంకోసారి ప్రయత్నిస్తానని. బట్ నేను ఓడిపోలేదు, నేను గెలిచాను. దట్ మీన్స్ మై డెసిషన్స్ వర్ రైట్. నన్ను నేను నా కథను ఎంత నమ్మాను, నా డైరెక్టర్ని నేను ఎంత నమ్మాను, ఆయన నన్ను ఎంత నమ్మారు, మా ఇద్దరిని మా ప్రొడ్యూసర్ ఎంత నమ్మారు, టుడే ఇట్ ఈస్ ఆల్ రైట్ అని మాకు క్లియర్గా ఒక స్టాంప్ కొద్ది వర్డిక్ట్ ఇచ్చారు అందరూ. ఎస్, కొన్ని మిక్స్డ్ రివ్యూస్ ఉన్నాయి, బట్ నో, ఆనెస్ట్ రివ్యూస్ ఏంటంటే సినిమా చాలా బాగుంది, వెళ్ళి ఖచ్చితంగా చూడొచ్చు, ఇలాంటి సినిమా మేము చూడలేదు, డిఫరెంట్ ట్రీట్మెంట్ ఉంది, యాక్టర్స్ డిఫరెంట్గా యాక్ట్ చేశారు అని అక్రాస్ ద 2 స్టేట్స్ నాకు వచ్చిన జెన్యూన్ రివ్యూస్ ఇవి. ఎవరైనా వచ్చి ఇంకో అర్జున్ రెడ్డి ఇంకో యానిమల్ అన్న, నాదంతా నిజాలు కాదు. అర్జున్ రెడ్డిని యానిమల్ని చేయడానికి MBL చదువుకొని మా డైరెక్టర్ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీగా ఉద్యోగం వదిలేసి ఈయన చాలా బిజినెస్లో బిజీగా ఉండి ఇంకో అర్జున్ రెడ్డిని యానిమల్ని తీయడానికి మేమందరం రాము, మేము తీయలేదు కూడా. మేము తీసిన సిద్ధార్థ రాయ్ సినిమా, అందుకే అర్జున్ రెడ్డి యానిమల్తో పాటు నెక్స్ట్ ఇలాంటి సినిమా ఎవరైనా తీస్తే ఆ లిస్టులోకి అర్జున్ రెడ్డి, యానిమల్, సిద్ధార్థ రాయ్ ఇలా తీసాడు డైరెక్టర్ అని అనబోతున్నారు. దట్ ఈస్ ద స్టేటస్ వీ హ్యావ్ ఎర్న్డ్ టుడే ఆన్ 23rd Feb. ఇట్స్ జస్ట్ ఎ బిగినింగ్. 24th and 25th చాలా పెద్దగా ఉంటుంది. నిజానికి ఏడవాలేమో, అలాంటి రెస్పాన్స్ వచ్చింది. ఇట్ ఈస్ 2.5 ఇయర్స్ డ్రీమ్. బట్ 10 రోజులుగా మాకు నిద్రలు లేవు, ఏమీ లేవు, ఏడుపు కూడా కన్నీళ్ళు కూడా మిగలకుండా అయిపోయింది, నవ్వులు కూడా రావట్లేదు పూర్తిగా. బట్ వీఆర్ సెలబ్రేటింగ్. థ్యాంక్ యూ ఫర్ దిస్ సక్సెస్. ఈ క్యారెక్టర్ చేయడానికి గట్స్ ఛాలెంజింగ్తో పాటు చాలా కమిట్మెంట్, డెడికేషన్ త్రూ అవుట్ 2 ఇయర్స్ ఉండాలి. ఇట్ ఈస్ మెంటల్ అండ్ ఎమోషనల్ ఆల్సో. దానికి నేను చాలా కమిటెడ్గా ఉన్నాను, చాలా హోంవర్క్ చేశాను. స్థితప్రజ్ఞత అంటే జీవితంలో ఏం జరిగినా నాన్ రియాక్టివ్గా ఉండడం అనేది చాలా కష్టమైన విషయం. మనందరం వెరీ రియాక్టివ్ పీపుల్. అలా దానికోసం నేను 2 నెలలు 3 నెలలు హోంవర్క్ చేసి ఎవరేమంటున్నా థూ అని ఉమ్మేసిపోయినా కామ్గా ఉండడం నేను ఎంతో ప్రాక్టీస్ చేశాను. అదే సిద్ధార్థ రాయ్ ఒక పాయింట్లో ఎమోషనల్ అయిపోయి ఆ థూ అంటే ఎవడరా నువ్వు అని ఇంకా ఎక్కువ రియాక్ట్ అయ్యే పొజిషన్కి వెళ్తాడు. ఇది చాలా చాలా ఛాలెంజింగ్ క్యారెక్టర్. నాకు మా డిస్ట్రిబ్యూటర్ సురేష్ రెడ్డి గారు కూడా చెప్పారు, చాలా బాగా చేసావు అని. మా డైరెక్టర్ ఫోన్ చేసి చెప్పారు నాకు, చాలా టెరిఫిక్ రెస్పాన్స్ వస్తుందని. ఇది చాలా చిన్న ఇంట్రాక్షనే మా సక్సెస్కి. మేబీ 1 వీక్లో ఇంకా పెద్ద ఇంట్రాక్షన్ మేము పెట్టుకుంటాం. సినిమా గురించి మరింత మంది మాట్లాడుతూ ఉంటే బాగుంటుంది. 24th, 25th ఆర్ వెరీ వెరీ బిగ్ డేస్ ఫర్ అస్, సాటర్డే సండే. అండ్ ఐఎమ్ కాన్ఫిడెంట్లీ టెలింగ్ ఇట్, వీఆర్ గోనా మేక్ అ వెరీ బిగ్ ఇంపాక్ట్. మాది ఫస్ట్ 3-4 రోజులు మేము కొంచెం కామ్గా ఉన్నా, మేము ఒక 25 రోజులు ఉండే సినిమా. అండ్ మా సినిమాని మీరు అందరూ చూస్తారని నేను ఆశిస్తున్నాను. ఒకవేళ చూడకపోతే ఖచ్చితంగా వెళ్ళి చూడండి, డోంట్ మిస్ ఇట్. ఓటీటీ కాదు, మనం థియేటర్లో చూడాల్సిన సినిమా ఇది. థ్యాంక్ యూ. వెయిటింగ్ ఫర్ అస్ అండ్ వెరీ సారీ. And thank you so much for supporting our cinema. You have been constantly supporting us. So thank you all the media friends. My phone has been buzzing since morning from when the movie has released, and so many positive responses are coming our way, and I'm feeling a lot of emotions, very overwhelmed by it. I can't process so much. I really am out of words. I feel very happy, very emotional. When we started this movie, Funny Sir told me that don't hurry, just give time to this one, and this will be a proper success, and you will see that you have done an amazing job. And I feel like the test that I was giving is successful today, and so now I'm feeling very happy that we passed the test with flying colors. Yes. So yeah, and to the team, especially I would like the team to take the support that they gave me.
the performance which I gave and the performance which everyone is appreciating, I think it comes from the team, the support, especially producer, director, my co-actor, everyone who's sitting here, who's there behind the scenes. They actually made me perform very well. They believed in me, my director believed in me constantly. Of course, it is a very bold cinema, as you all know, and there are many scenes which are very, very vibrant, I can say. But there were times when I was thinking about it, how will I do it, what will the response be, will people like it, is this really necessary? But I felt like the director, he had the clarity. He promised me that, Tanvi, this character Indu will take you places, and this is what's happening. And especially the youth, the people who I can't reach out to, I can't read all the messages. So I would like to take this opportunity to thank you here. I try to read as many as responses as possible, but I can't reply to you all. But I do know that you guys are watching, and of course there are mixed reactions, but I feel like mostly it is very positive, and it is going to do really well. So thank you so much, thank you for supporting, and keep supporting. Tomorrow, day after tomorrow, it is going to be a very important time for us. So please support, and thank you. సిద్ధార్థ రాయ్ సినిమా విడుదలై ఒక పెద్ద బజ్ క్రియేట్ చేసింది. అంటే ఎవరు ఊహించినంత. యాక్చువల్గా కథ ముందుగా సినిమా మొదలు పెట్టేటప్పుడు కథను చూసి సినిమా తీయాలి అనుకున్న ప్రొడ్యూసర్ గారు అవనివ్వండి, డైరెక్టర్ గారు అవనివ్వండి, మా హీరో గారు అవనివ్వండి, ఆ కథ ఈరోజు అక్కడ ఆర్టిస్టులు ఇద్దరు కూడాను ఈరోజు అంటే లాస్ట్ కూడా థియేటర్లో నేను గమనించింది ఏంటంటే సినిమా అయిపోయిందని ఎవరు అనుకోలేదు, ఇంకా ఏదో సినిమా ఉంది అని కూర్చొని చూస్తున్నారు సీరియస్గా అనమాట. అంటే అంత అంత ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. అందరూ ఆ రోల్లోకి వెళ్ళిపోయారు. ఆ సిద్ధార్థ రాయ్ రోలు, ఆ హిందూ రోలు, వాళ్ళు ఇమేజ్ చేసుకుని వాళ్ళ ఇంట్లో పిల్లలు కానీ అవనివ్వండి, వాళ్ళ స్నేహితులు అవనివ్వండి, ఎవరైనా మాలో ఒకళ్ళు ఉన్నారు ఇలాంటి వాళ్ళు, ప్రతి ఇంట్లో కూడా ఇలాంటి క్యారెక్టర్ ఉంది అన్నట్టుగా అలా ఫీల్ అయ్యేటువంటి ఒక క్రియేషన్ ఈరోజు తీసుకొచ్చింది సిద్ధార్థ రాయ్. నిజంగా చాలా గొప్ప విషయం. మరి డైరెక్టర్ యశస్వి సుధాకర్ గారికి, మరి మా ప్రొడ్యూసర్ ఫణి గారికి, జయాబు గారికి, మరి అన్నిటికీ మించి నా కొడుకైనప్పటికీ కూడా దీపక్ సరోజ్ యాక్షన్ నిజంగా కన్నీళ్ళు వచ్చాయి. కడుపులోంచి బాధ, కన్నీళ్ళు అన్నీ కూడా కలిగాయి. నిజంగానే చాలా బాగా చేశాడు. అంటే నా బిడ్డ నేను చెప్పడం కాదు, చాలా చక్కగా చేశాడు. మంచి అవకాశాలు. అలాగే డైరెక్టర్ గారు క్రియేట్ చేస్తున్నానండి, హీరోయిన్ కూడా సేమ్ లెంత్, హీరోకి ఎంత ఇంపార్టెన్స్ ఉందో క్యారెక్టరు, హీరోయిన్ కూడా అంతే ఇంపార్టెన్స్ ఇచ్చి ఆ రోల్ క్రియేట్ చేయడం, మరి ఇది చాలా సంతోషకరమైన విషయం. మరి తెలుగు రాష్ట్రాల్లో ఉనివ్వండి, పక్క రాష్ట్రాల్లో ఉనివ్వండి, ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా మంచి హిట్ అయ్యి రాబోయే కాలంలో మంచి అవకాశాలు ఎంటైర్ టీమ్కి రావాలి, ప్రజల ఆశీస్సులు ఉండాలి. మరిన్ని మంచి స్టోరీస్తో మా ప్రొడ్యూసర్ గారు ఒక అరవింద్ గారు లాగా, దిల్ రాజు గారు లాగా ఎదగాలని నేను ఆశీర్వదిస్తున్నాను ఆయనకి. అలాగే దీపక్ కూడా ఒక మంచి హీరో, పెద్ద హీరో. అంటే పాతకాలంలో హీరో అంటే ఎన్టీఆర్ ఏఎన్ఆర్ అని, వాళ్ళు దీర్ఘకాలం హీరోలుగా ఉన్నారు, ఆ స్థాయికి ఎదగాలని నేను బ్లెస్ చేస్తున్నాను దీపక్.